సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో టీపీటీఎఫ్ మండల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు గొట్టె నాగరాజు యాదవ్ హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు గొట్టె నాగరాజు యాదవ్ హాజరై మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు లాక్డౌన్ కాలంలో 4 నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇక మమ్మల్ని ఆదుకోవాలని, మా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని కోరడం జరిగిందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యాడవెల్లి సురేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు బనోద్ ప్రసాద్, కోశాధికారి పయ్యవుల ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శి మామిడి కుమార్, రమేష్, హాసన్, సైతులు తదితరులు పాల్గొన్నారు. హుజూర్నగర్లో టీపీటీఎఫ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు మరియు మండల ప్రధాన కార్యదర్శి మండలి టౌను సంబంధించిన ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, లాక్డౌన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా గత 4 నెలల నుంచి మాకు జీతాలు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ సాయం చేసింది గవర్నమెంటు, కూలివానికి ప్రతి ఒక్కరికి సాయం చేసింది, కానీ ప్రైవేట్ టీచర్ని ఆదుకున్న నాదుడే లేడు. ఒకప్పుడు చెప్పేవారు బడలేని బతకలేని పడి పంతులని, ఈరోజు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మాకు 4 నెలల నుంచి జీతాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా ఏ పనికి వెళ్దామన్నా పనికి రానిచ్చే పరిస్థితులు. మీరు టీచర్లు, మీరేం పని చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు ఇవాళ అడుక్కోవడానికి అడుక్కోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. మమ్మల్ని ఆదుకోండి. మేము ఈరోజు చెప్పిన ఎంతోమంది, మా ప్రైవేట్ టీచర్లు చెప్పిన ఎంతోమంది డాక్టర్లుగా, లాయర్లుగా, రాజకీయ నాయకులుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా పై చదువులకు వెళ్ళారంటే కారణం మేము, కానీ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గురువు లేని జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇలాంటి సందర్భాల్లో మా గురువుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే మీరు ఒకసారి ఆలోచించి, మా అందరికీ మా నిరుద్యోగపతి కింద కనీసం 10,000 రూపాయలు శాంక్షన్ చేయాలని, ఉపాధ్యాయులను ఆదుకోవాలని. కుమార్ ఉపాధ్యక్షుడు ప్రసాద్ హాజరు కావడం జరిగింది. టీపీటీఎఫ్ తరఫున మన గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు షబీర్ అలీ గారు ఎంతో కష్టపడి మన కోసము ఆయన కరోనా ప్రభావము ఇంతగా ఉన్నా కూడా అతను ఎంతగానో మన కోసం కష్టపడి, 6 నిమిషాలు కష్టపడి మన కోసము చాలా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎంతో కొంత ఐక్యంగా పోరాడని ఈ యొక్క పోరాటంలో వారికి చేయూతనిద్దామని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనం ఎంతో ఉన్నత చదువులు చదివి ఎంతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాము, కానీ ఇలాంటి పరిస్థితి మనది అగమ్యగోచరంగా ఉన్నది. ఒక డాక్టర్లను, ఇంజనీర్లను ఎంతోమందిని తయారు చేశాము, కానీ మాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి గడ్డి పరిస్థితి వస్తుందని మేము ఏనాడైనా ఊహించలేదు. ఈ లాక్డౌన్ కారణంగా 4 నెలల నుంచి జీతాలు లేక ఇంట్లో పరిస్థితి చాలా ఆగమ్యగోచరంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వము దీనికి స్పందించి హెల్త్ కార్డులు, యాజమాన్య తరపు నుంచి 12 నెలల జీతం కూడా ఇప్పించాలని కోరుచున్నాము.